రైతులు లేరు అందులో ఎవ్వరు రైతులు పాలు పంచుకుంటలేరు వీళ్ళు నాకు అనకూడదు కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అహంకారం ఎంత అయిపోయిందంటే 10,000 రూపాయలు ఇచ్చి దాంట్లోనే రైతును బతుకమంటున్నారు ఇయాల 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటున్నారు 2,000 రూపాయలనే మొత్తం ఇక జీవితము సంసారము పిల్లలు చదువులు ఆరోగ్యాలు అన్నీ 2,000 రూపాయలనే గడుపుకోవాలి గరిబోలు ఈ రైతులందరూ 10,000 తీసుకొని కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో పసుపు రైతులందరూ ఆగమేయండి అతి వర్షాలకి ఇయలటి వరకు నష్టపరిహారం ఏమిస్తాడా దాని గురించి మాటలు లేవు చెరుకు ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుస్తాడా దాని గురించి మాట లేదు నువ్వు ఆయన తెరవాడు వేరేని పెట్టనిస్తా పెడతా అన్నోని పెట్టనిస్తలేడు ప్రైవేట్ వాడు టేక్ ఓవర్ చేసుకుంటా అంటే ఈయన షేర్ అమ్ముతలేడు మరి ఈయన ప్రైవేట్ ఉంది వాడు ఇచ్చేస్తారంటే ఈయన తీసుకుంటలేడు వరి విషయంలో కేంద్రానికి లిఖితపూర్వకంగా బయలుదేరి సీఎం అని చెప్పిండు నవంబర్ 19 కల్లా ఆల్టర్నేట్ పంట ఏమేస్తాము చెప్తా అన్నాడు జనవరి అయిపో జనవరి దగ్గర వాడే సగం అయిపోయాయి ఇవాళ వరి వేసేస్తోళ్ళు అందరు వేసేసిండ్రు ఏం చేయాలన్నా ఇప్పటివరకు ప్రణాళిక లేదు మక్క రైతులు కన్ఫ్యూజ్డ్ ప్రొద్దుతిరుగుడు విత్తనం వేస్తే మొలకెత్తది ఏ పంట వేయాలనో చెప్పరు వ్యాపారం ఏం చేయదలుచుకున్నాడో చెప్పడు నష్టమేందో లక్షలల్లో ఉన్నది రైతులకి ఏమనంటే 10,000 ఇస్తున్నాము సంబరాలు చేయాలంట ఏం సంబరాలు చేస్తారా ఏ 10,000లో ఏమొస్తది రైతు వ్యతిరేకి ఎంప్లాయీ వ్యతిరేకి ఇక్కడ ఉన్న యువత అందరూ వాళ్ళకి నెలకు 3,000 వస్తున్నాయి మీకన్నా నిరుద్యోగ భృతి వస్తున్నట్టుంది కదా ఆన్సర్ అది లేదు యువత వాయే మహిళల్ని మోసం చేసే రైతుల్ని మోసం చేసే ఎంప్లాయీస్ని మోసం చేసే ఎంప్లాయీస్ చనిపోతున్నారు ఇలా ఆత్మహత్యలు చేసుకొని ఈయన తెచ్చిన జియో 317 అసలు ఆ కేసీఆర్ కన్నా అర్థమవుతుందా అని నేను అడుగుతున్నా కేసీఆర్ కూడా అర్థం కాదు కేసీఆర్ మీడియా ముందరకు వస్తలేడు మీడియా ముందరకు ఎందుకు వస్తలేడు వస్తే అందులో ఉన్న కొన్ని ప్రశ్నలు బయటకు వస్తే దానికి ఆన్సర్ కేసీఆర్ దగ్గర తెలియదు కేసీఆర్ గారు చెప్పలేరు మీడియా తోటి భయపడే పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చింది భారతీయ జనతా పార్టీకి భయపడుతున్నాడు లాగులు దడుస్తున్నాయి అది వేరే విషయం ఏమనంటే అరెస్ట్ వారెంట్లు నేను ఏం చేసినా నేను ఏమన్నా నేను రౌడీ షీటర్ని నేను నన్ను అరెస్ట్ దేనికోసం అరెస్ట్ చేస్తారా దొంగ ఎఫ్ఐఆర్లు కోర్టు కూడా మీ ఎఫ్ఐఆర్ అతిగా ఉంది ఎగ్జాజరేటెడ్ ఎఫ్ఐఆర్ అని కోర్టు కూడా అనే పరిస్థితి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చింది ఏంది పరిస్థితి ఏంది రాష్ట్రం ఎటుపోతున్నది టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నది ఇవాళ బ్రదర్ టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఎన్నిక వచ్చినా తెలంగాణ ప్రజలు వాళ్ళకి తీవ్రమైన గుణపాఠం చెప్పనీకే సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి నిర్ణయం తెలంగాణ సమాజం చేసుకున్నది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కేసీఆర్కి కేటీఆర్కి మీరు కామ్గా సరెండర్ చేసుకోండి ఎంత తొందరగా అంత తొందరగా డిజాల్వ్ చేయనీకి దమ్ముంటే అసెంబ్లీ నువ్వు కొట్లాడి కూడా వేస్ట్ ప్రజలు బీజేపీకి ప్రభుత్వంలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు అసెంబ్లీ ఎంత తొందరగా వస్తే తెలంగాణ సమాజానికి అంత మేలు తొందరగా జరుగుతుంది ఎన్నికలు తొందరగా వస్తాయి థ్యాంక్ యూ కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో 2019 వరకే లెక్క చెప్తున్నాను నేను 54,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి రుణాలు ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం మీ అయ్యా 3,000 రూపాయలు ఎవరికి ఇచ్చిండు చెప్పు ఉద్యోగాల గురించి మాట్లాడితే ముందర మీ అయ్యా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఎన్ని లోన్లు ఇచ్చిండు ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎన్ని లోన్లు ఇచ్చిండు నిరుద్యోగ భృతి అందరికి ఇచ్చిండు నీకేంటికి ఉద్యోగం ఇచ్చాడు
నువ్వేం కనకార్యం చేసినావు ఉద్యోగం ఇచ్చిండు మీ అయ్యా దానికి జవాబు చెప్పాలి ఫైనల్గా కమ్యూనిస్ట్ పార్టీ తోటి చర్చల కాడికి దిగజారిపోయింది టీఆర్ఎస్ పార్టీ అది దిగజారిపోయాక నేను సీతారామ యేచూరి గారు మాట్లాడుతుంటే నిన్న ఇన్నా కేసీఆర్ కేసీఆర్ జాంతానే ఎలక్షన్కే బాద్మే దేకింగ్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ కూడా చీకొట్టే పరిస్థితికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవితం జరిగింది దీనికంటే ఎక్కువ ఏం చేయమంటారు బ్రదర్ ఆత్మహత్య ఏందో ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇయాల ఒక మహిళలు అటు భీమగల్ల గాని ములుగు జిల్లాల గాని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంప్లాయీస్ గుండెపోటు తోటి మరణిస్తారు టెన్షన్కి తీసుకొచ్చిన తుగ్లక్ జియో ఒకటి 317 దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని అమెండ్మెంట్ చేసి మళ్ళీ వాపస్ తేవాలి 2018 ఆగస్టులో చెప్తే కేంద్రం 3 సంవత్సరాలలో మొత్తం ఎంప్లాయీస్ డివిజన్ ఎట్లుంటుందో అని 3 సంవత్సరాలు ఇచ్చే టైం ఇస్తే 3.5 సంవత్సరాలు సోయి లేకుండా పండి 3 గంటలలో ఇది చేసిన జియో ఇది ఇట్లనే ఉంటుంది ఇంకా ఎందరు ప్రాణాలు తీయదలుచుకోండి కేసీఆర్